కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం ఎఫ్ త్రీ ఈ సినిమాకు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు ఎఫ్ టు సినిమాకు సీక్వెల్ గా రూపొందిన ఎఫ్ త్రీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ నెల ఇరవై ఏడున ఎఫ్ త్రీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఈ సినిమా ఫలితం అనేది వెంకీకి కీలకంగా మారింది ఇంతకీ విషయం ఏంటంటే విడుదలకు ముందు నుంచే ఎఫ్ త్రీ సినిమా యూనిట్ లో నవ్వులు కనిపిస్తున్నాయి సినిమా సక్సెస్ పక్కా అనే కాన్ఫిడెన్స్ అందరిలో ఉంది ఒక్కరు మాత్రం టెన్షన్ పడుతున్నారు అతడే విక్టరీ వెంకటేష్ చానాల తర్వాత ఈ సినిమాతో థియేటర్లలో అడుగు పెడుతున్నాడు వెంకి వెంకటేష్ నుంచి చివరిసారి థియేటర్లకు వచ్చిన సినిమా వెంకీ మామ ఆ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు ఆ తర్వాత వెంకటేష్ నటించిన రెండు సినిమాలు ఓటీటీలో డైరెక్ట్ గా విడుదలయ్యాయి నారప్ప దృశ్యం ఈ రెండు చిత్రాలు థియేటర్లను మిస్ అయ్యాయి దీంతో వెంకీ థియేటర్కల్ మార్కెట్ పై అనుమానాలు పెరిగాయి ఇలాంటి టైంలో థియేటర్లకు వస్తోంది ఎఫ్ త్రీ సినిమా అందుకే ఈ సినిమా సక్సెస్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు వెంకటేష్ తన మార్పు